శన్నో మిత్రస్యం వరుణ శన్నో భవత్వరీయమా శన్న ఇంద్రో బృహస్పతి శన్నో విష్ణురుక్రమ నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఇక నెక్స్ట్ లెసన్స్కి వెళ్తున్నాం మనం. మధ్యలో మాస్టర్ గారు ఒక స్పెషల్ పాయింట్ చెప్పారు ఎసోటిక్ అస్ట్రాలజీ గురించి. అది ఒకసారి మెన్షన్ చేసి నెక్స్ట్ క్లాసులోకి వెళ్దాం మనం. ఒక పాయింట్ ఏం చెప్పారంటే మాస్టర్ గారు, ఎసోటిక్ అస్ట్రాలజీ బుక్ ఎవరన్నా చదువుకున్నప్పుడు రాసులు మనం ఇస్తాం కదా, మనం 12 రాసుల తాలూకు వివరాలు ఆ డిస్క్రిప్షన్ అంతా వస్తాం కదా. మనం ఏం చేస్తామంటే మాస్టర్ రాసి March 21st, April 20th, 21st, 20th, తర్వాత April 21st నుంచి May 20th వరకు వృషభ రాసి అట్లా వెళ్తాం కదా మనం. మేషము వృషభం మిథునము అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తాం కదా. నోట్స్ కూడా అట్లాగే ఇస్తాం మనం. మన జ్యోతిష ప్రకాశం పుస్తకంలో కానీ వాటిలో కానీ ఎనీ ఇంగ్లీష్ బుక్లో యారిస్ టారస్ జెమిని క్యాన్సర్ అంటే మేషము వృషభం మిథునం అలా ఉంటాయి. ఇసటికి అస్ట్రాలజీలోకి వెళ్తే మీకు ఎలా ఉంటుందంటే, ఆవిడ మేషం ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఆవిడ ఎక్కడికి వెళ్తారన్నట్లయితే ఎల్ఈసీ బెయిలీ మెయిన్ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మెయిన్ రాసి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆవిడ ఏం చేస్తారు, నెక్స్ట్ కుంభరాశి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఈకోనాక్సెస్ తాలూకు డైరెక్షన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది ఈకోనాక్సెస్ ట్రావెల్ చేసే విధానంలో ఎక్స్ప్రెస్ చేశారని మనం అనుకోవాలి తప్ప, ఆవిడ ఎందుకు ఆ పొరపాటు చేసింది అంటే మాస్టర్ గారు ఏం చెప్తారన్నట్లయితే, మనం జాతకాలు వేసే జాతక చక్రం ఉంటుంది కదా మనకి ఆంధ్రదేశంలో. మనంతా కూడా మనం ఏం చేస్తామంటే స్క్వేర్ చార్ట్ వేసుకుంటాం కాబట్టి నీట్గా మనకి యారిస్ తదే మేషము వృషభము అట్లా వస్తాయి. అదే నార్త్ ఇండియన్ చార్ట్స్కి వెళ్ళినప్పుడు మనం మేషంని నుంచి వృషభాన్ని రివర్స్లో చూడాల్సి వస్తుంది. మనం వెనక నుంచి చూసుకుంటాం మనం. ఆ జాతక చక్రం వేసే విధానం వేరుగా ఉంటుంది, ఆ చార్ట్ వీల్ ఉంటుంది వేరుగా ఉంటుంది. అట్లాగే జాలిసే బేలు కూడా ఏం చేశారన్నట్లయితే, అక్కడ వెస్ట్రన్ వీల్ ఎలాగైతే ఉంటుందో అలా ఆ ప్రకారంగా ఆడి ఆరిస్ పీసీస్ అలా వెనక్కి చెప్పుకొచ్చారు. చాలామంది ఈ విషయం తెలియక ఆవిడ చెప్పడమే అసలు ఆరిస్ పీసీస్ కావాలని చెప్పారనుకుంటారు. మాస్టర్ ఏం చెప్తారు, ఆవిడ కావాలని చెప్పలేదు. జ్వాల్కుల్ మార్ష్ ఏమో ఇండియన్ అని ఏషియన్ కాంటినెంట్కి భారతదేశానికి సంబంధించిన ప్రజ్ఞతో ఉన్నటువంటి ఆయన, ఈవిడేమో వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్నటువంటి ఆవిడ. అర్థం చేసుకోవడంలో పొరపాటు పడే ఆవిడ మేషము మీనము అట్లాగా వాడు సన్ సైన్స్ గురించి చెప్పారు తప్ప, అది ఈ రివర్స్ వీల్ చెప్పే దృష్టిలో పెట్టుకుని చెప్పలేదు ఆవిడ. ఆవిడ పొరపాటు పడింది సుమా అని మాస్టర్ గారు చిన్న కరెక్షన్ చేశారు. అది పెద్ద 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 ప్రాబ్లం కాకపోయినా, ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఆవిడ తెలియక చేసినటువంటి పొరపాటు ఏదైతే ఉందో దాన్ని స్టాండర్డ్గా తీసుకుని దాని మీద ఒక లాజిక్ ఒక ఫిలాసఫీ క్రియేట్ చేసినప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ రివర్స్ రివ్యూలు వచ్చేటప్పటికి అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి సుమా. అది మీరు అది ఇది ఒకటిగా అర్థం చేసుకోవాకండి. ఆవిడ ఎస్ట్రాలజీతో ఎల్ఈసీ బెయిలీకి పెద్ద పరిచయం లేదు. ఆవిడకి ఎస్ట్రాలజీతో పరిచయం లేదు. జ్వాల్కుల్ మహర్షి చెప్పినట్టుగా ఆవిడ తీసుకుని రాశారు. ఆయన చెప్పింది ఈవిడ అర్థం చేసుకోవడంలో పొరపాటు చేశారు సుమా అని ఒక కాషన్ ఇస్తారు, ఒక్కొక్క లెసన్లో చెప్తారు. అంచేది నేను ఆ పాయింట్ మాత్రం మెన్షన్ చేస్తున్నాను. మిగతా ఎక్స్ప్లెనేషన్ అంతా వదిలేసి ఆ పాయింట్ మాత్రం మెన్షన్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ దాంట్లోకి రండి. ఇవి కూడా మనం ఫస్ట్ లెవెల్లోనే చెప్పుకున్నాం మనం, కానీ అడ్వాన్స్డ్ లెవెల్లో కూడా మాస్టర్ గారు మళ్ళీ వాటిని రిపీట్ చేస్తున్నారు. ఎందుకంటే బేసిక్ లెవెల్స్లో మనం చెప్పుకున్న అవి సాధారణంగా తర్వాత తర్వాత మనం మర్చిపోతూ ఉంటాం. ఇది ఇట్స్ ఎ కామన్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్. అస్ట్రాలజీ ఎక్సెప్షన్ ఏం కాదు. ప్రత్యేకంగా శాస్త్రాన్ని సాధనగా పెట్టుకుని ఒక సబ్జెక్ట్గా పెట్టుకుని జీవితం మొత్తం అంతా కూడా దీంతో మనం కలిసి ప్రయాణం చేద్దాం అనుకుని చదువుకునేటటువంటి వాళ్ళ విషయంలో నేను చెప్పలేను. కానీ అదర్వైజ్ కామన్ రీడర్స్ విషయంలో పాత మర్చిపోతూ ఉంటారు, కొత్త వాటిలోకి వెళ్ళిపోతూ ఉంటారు, బేసిక్స్ మర్చిపోతూ ఉంటారు. మళ్ళీ మాస్టర్ అందుకు ఏం చేస్తారంటే రైటింగ్ స్టైల్ ఏంటంటే ఒక విధానంలో మళ్ళా వాటిని గుర్తు చేస్తూ ఉంటారనమాట. అవి గుర్తులైందే బేసిక్స్ లేదే ముందుకు వెళ్ళడం కష్టం. అది
20వ శతాబ్దానికి చెందిన మన తరం వారికి సంబంధించిన జాతకాలలో 95% మనం వృశ్చిక రాశి అధిపతి కుజుని, మీన రాశి అధిపతిగా గురుని, కుంభరాశి అధిపతిగా శని తీసుకోవాలి. రాబోయే తరం వారికి మాత్రమే నూతన యుగ జ్యోతిష్యం వర్తిస్తుంది. కొంతమంది జ్యోతిష్కులు వారి పుస్తకాల్లో రాసుల ఆధిపత్యాలు కొత్త పద్ధతి ప్రకారం తీసుకోమని సలహా ఇచ్చారు. కానీ ఒక విధంగా వారు తొందరపడుతున్నారు. నూతన శకం ప్రారంభం అయ్యాకే గ్రహాల క్రొత్త ఆధిపత్య ప్రభావాలు మొదలవుతాయి. మనం పాతరానికి చెందినంతసేపు ప్రస్తుత గ్రహాధిపత్యాలే పనిచేస్తాయి. పాతతరానికి చెందిన జ్వాల్కూల్, ఆల్బర్ట్ ఐన్స్టీన్, సిపి జోన్స్ మొదలైన వారిలాగా బాగా పురోగతి చెందిన జాతకాలలో మాత్రమే గ్రహముల కొత్త భావాధిపత్యాలు పనిచేస్తాయి. సాధారణంగా మనం ఈ నూతన భావాధిపత్యాలను వాడలేము అని చెప్తున్నారు. అంటే మాస్టర్ గారు 20వ సెంచరీకి సంబంధించినటువంటి ఆయన కాబట్టి ఆ టైంలో చెప్పారు. మన 21వ సెంచరీలోకి వచ్చేసాం కదా, మనకు కూడా అది వర్తిస్తుందా అనేటటువంటి ఒక ప్రశ్న మీకు వస్తుంది కాబట్టి నేను దానికి క్లారిఫికేషన్ ఇక్కడ ఇస్తున్నాను. మాస్టర్ గారు ఏం చెప్తున్నారు అన్నట్లయితే, ఉదాహరణకి కుంభం ఉంది, కుంభానికి అధిపతి శని, కానీ మోడర్న్ ఎస్ట్రాలజీ ప్రకారంగా, అడ్వాన్స్డ్ ఎస్ట్రాలజీ ప్రకారంగా కుంభానికి ఆధిపత్యం వరుణుడు వహిస్తారు సుమా అని చెప్పుకున్నాం మనం. అట్లాగే మీనరాశికి ఆధిపత్యం అనేటటువంటిది గురుడికి ఉంటుంది, కానీ మీన రాశికి న్యూ ఏజ్ ఎస్ట్రాలజీ ప్రకారంగా, అడ్వాన్స్డ్ ఎస్ట్రాలజీ ప్రకారంగా, వెస్ట్రన్ ఎస్ట్రాలజీ ప్రకారంగా ఇంద్రుడు ఆధిపత్యంగా ఉంటాడు సుమా అని చెప్తారు. అట్లాగే ఇసటిక్ ఎస్ట్రాలజీలో జ్వాల్కుల్ ఆలసీ బెయిలీ అడ్వాన్స్డ్ స్పిరిచువల్ బీయింగ్స్కి, అడ్వాన్స్డ్ డిసైపుల్స్కి ఆధిపత్యాలు అంటే మేషానికి కూచుడు, లేకపోతే వృచ్చికానికి కూచుడు, లేకపోతే బుధుడు కన్యకి, తర్వాత జమిని మిథున రాశికి అన్ని ఆధిపత్యాలు చెప్తారు కదా. ఆవిడేం చెప్తారంటే ఒక స్టేజ్ ఆఫ్ ఎవల్యూషన్ దాటిన తర్వాత ఈ ఆధిపత్యాలు, ఈ గ్రహాల ఆధిపత్యాలు మారుతాయి సుమా. స్పిరిచువల్ లెవెల్లో ఈ ఆధిపత్యాలు కాకుండా ఆ రాశికి వేరే గ్రహాలు ఆధిపత్యం వహిస్తారు సుమా అని చెప్తారు. అది ఈశ్వరిక ఎస్ట్రాలజీలో చాలా ఎక్కువగా ఆవిడ డిస్కస్ చేస్తారు. స్పిరిచువల్ ఎస్ట్రాలజీలో కూడా మాస్టర్ గారు కొంత వాటి గురించి డిస్కస్ చేశారు. ఈయన కాస్ట్ ఏమిస్తున్నారు అంటే, ఈ కొత్త ఆధిపత్యాలు ఆ రాశులకి ఆధిపత్యాలుగా, ఏ గ్రహాలని ఆధిపతులుగా, ఏ గ్రహాలను అయితే కొత్త న్యూ ఏజ్ ఎస్ట్రాలజీ విధానంలో మనం చెప్పామో అది పాత జనరేషన్ వాళ్ళు తీసుకోవద్దు సుమా. తీసుకుంటే అది పనిచేయవు. 20వ సెంచరీలో ఉన్నప్పుడు మనం పాత ఆధిపత్యాలే తీసుకోవాలి. కానీ తొందరపడి కొత్త ఆధిపత్యాలు తీసుకుని దాంతో చార్ట్ రీడింగ్కి వెళ్ళొద్దు, ఇబ్బందులు పడతారు సుమా అని ఒక కాషన్ ఇచ్చారు. అయితే మీరు అడగచ్చు, 21వ సెంచరీలోకి వచ్చాం కదా, మనం కుంభయోగం ప్రారంభంలో ఉన్నాం కదా, కుంభయోగంలోకి వచ్చేసాం కదా, మనం కొత్త ఆధిపత్యాలు తీసుకోవచ్చునా అని మీరు ఒక ప్రశ్న మీకు కలుగుతుంది. ఉత్సాహవంతులైతే ఎప్పుడు చేంజ్ని మనం కోరుకుంటూ ఉంటాం కదా. ఏదైనా గొప్ప విషయాలు ఏమైనా ఉన్నట్లయితే అవి మనలో కూడా ఆ విషయాలు పనిచేయవా అనేటటువంటి భావన మనకు ఉంటుంది. అంటే మన గురించి మనకు తెలిస్తే వాడి భావనలు రాకూడదు, కానీ వస్తుంది కనీసం, కామన్ కదా అది. ఏదైనా అడ్వాన్స్డ్గా ఏదైనా వాడు వస్తుంది గొప్ప విషయం అంటే మనం కూడా అందులో ఉంటామేమో అనేటటువంటి భావన అనేది హ్యూమన్ సైకలాజికల్ ఫ్యాక్టర్ అది. ఈవెన్ టుడే నేను మళ్ళీ చెప్తున్నా, ఈవెన్ టుడే 21వ సెంచరీలోకి కూడా ఇంకా మనం మన జీవితం, మన స్వార్థం, మన రాగద్వేషాలు, మన ఇష్టాయిష్టాలు, మన ఈర్ష్యాశ్రయాలతో కూడినటువంటి జీవితంలో పాత ఆధిపత్యాలను తీసుకుని జాతకాలు చూసుకోవడమే చాలా సేఫ్. అప్పుడే ప్రిడిక్షన్స్ బాగా వస్తాయి. మనం పెద్దవాళ్ళని ఎవరినో, ఏ వివేకానందుడినో, లేకపోతే అలాంటి వాళ్ళనో, లేదా ఏ మాస్టర్ గారినో, లేదా ఏ జ్వాల్కూల్ మహర్షినో, ఏ ఐన్స్టీన్నో, లేదా జగదీష్ చంద్రబోసో, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉంటారు కదా, అలాంటి సిపి జోన్స్ మాస్టర్ చెప్పారు, ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పారు, జ్వాల్కూల్ మహర్షి చెప్పారు, చాలామంది పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి వర్తించేటటువంటి ఆధిపత్యాలని మనం కూడా వర్తింపజేసుకుందామంటే దానివల్ల నష్టమే లేదు, కానీ మనం మన అవగాహన సరిగ్గా సక్రమంగా పనిచేయదని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అంటే 5th క్లాస్ స్టూడెంట్ 6th క్లాస్లోకి వెళ్తే బాగుంటుంది, కానీ 5th క్లాస్ స్టూడెంట్ 10th క్లాస్లోకి వెళ్ళి ఆ సిలబస్ చదువుకుంటానంటే అది సాధ్యమయ్యే విషయం కాదు. అది జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సి ఉందని మాస్టర్ గారు ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఏం చెప్తున్నారు మాస్టర్ గారు అంటే, నా అవగాహన ప్రకారం 1975 తర్వాత పుట్టిన చాలామంది పిల్లలు గ్రహాల నూతన ఆధిపత్య ప్రభావాలు పొందడానికి తగి ఉన్నారు. క్రమేణా దశాబ్దాలు జరుగుతున్న కొద్దీ ఈ సంఖ్య పెరుగుతోంది.
ఇది అంతిమ నిర్ధారణ కాదు, కానీ ఈ శతాబ్దాంతానికి పుట్టిన పిల్లలందరికీ గ్రహాల నూతన ఆధిపత్య ప్రభావాలు వర్తిస్తాయని నేను అనుకుంటున్నాను. దీన్ని నా సొంత అభిప్రాయంగా మీరు తీసుకోవచ్చు. ఇంకా కుంభయుగం పూర్తిగా మొదలవ్వలేదు. కుంభరాశిలో మొదటి 1-2 డిగ్రీలో మాత్రమే ఉంది. ఆధ్యాత్మికత, విజ్ఞాన సాంకేతిక శాస్త్రాలకు శేషపూర్ణం చేస్తే తప్ప ఇది కుంభయుగం అవదు. కుంభరాశిలోని 1-2 డిగ్రీలు కేవలం అంతరిక్ష విజ్ఞానం, ఎలక్ట్రానిక్స్ గురించి మాత్రమే వివరిస్తాయి. కనుక మనం ఇంకా కుంభయోగ చైతన్యంలోకి ప్రవేశించలేదు. మనం నిజమైన కుంభయోగ చైతన్యంలోకి ప్రవేశించి ఉంటే విజ్ఞాన శాస్త్ర పురోగతి యుద్ధాలకు అశాంతికి దారితీసేది కాదు సుమా అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు మాస్టర్ గారు, 20th సెంచరీలో అయినా సరే 1975 సంవత్సరం తర్వాత పుట్టినటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే, ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు అనుకోండి, అప్పుడు చెప్తున్నారు మాస్టర్ గారు, 1975 సంవత్సరం తర్వాత పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారైతే వాళ్ళ జాతకాల్లో వరుణుడు ఆధిపత్యాన్ని కానీ ఇంద్రుడు ఆధిపత్యాన్ని కానీ కుంభరాశికి లేకపోతే మేన్ రాశికి తీసుకోవచ్చు. ఆ ముందు తీసుకోవాలన్నట్లయితే ఐన్స్టీన్ లాంటి వాళ్ళు లేకపోతే మహాత్ములైనటువంటి పెద్ద పెద్ద సైంటిస్టులో అదే పెద్ద పెద్ద మంది యోగాన్ని సాధించుకున్నటువంటి వాళ్ళు ప్రపంచానికి తమ జీవితాన్ని అంకితం చేసుకున్నటువంటి వాళ్ళు తమకంటూ తమ జీవితానికి తీసుకోకుండా ఇండివిజువల్ పర్సనాలిటీ లెవెల్ దాటినటువంటి మహాత్ములు ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా పనిచేయచ్చు 75కి ముందుకు పుట్టినా కూడా. కానీ నా అవగాహన ప్రకారంగా 75 తర్వాత పుట్టినటువంటి వాళ్ళకి మాత్రమే ఆధిపత్యాలు తీసుకోండి సుమా అని మాస్టర్ గారు చెప్తూ అని ఏం చెప్తున్నారు, దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్, ఇది నా సొంత అభిప్రాయం సుమా, ఇదే ఫైనల్ అని నేను చెప్పట్లేదు, నా అనుభవంతో నేను చెప్తున్నాను సుమా అని మాస్టర్ గారు ఒక కాషన్ కూడా ఇక్కడ ఇచ్చారు. అయితే ఇప్పుడు కుంభయోగంలోకి మనం వచ్చాం కదా, అంటే ఈ ఈక్వినాక్సెస్ కుంభంలోకి ఆక్వేరియస్లోకి ప్రవేశించింది ఇంకా మొట్టం 3 డిగ్రీలో ఉన్నాయి కాబట్టి, అంటే ఇక బిగినింగ్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి ఈ కుంభయోగం లక్షణాలు ఎట్లా పనిచేస్తున్నాయి అంటే అంతరిక్ష విజ్ఞానం, విద్యుత్ కణ శాస్త్రాలు, ఎలక్ట్రానిక్స్ గురించి మాత్రమే వివరిస్తాయి. కనుక మనం ఇంకా కుంభయోగ చైతన్యంలోకి ప్రవేశించలేదు. మనం నిజమైన కుంభయోగ చైతన్యంలోకి ప్రవేశించి ఉంటే విజ్ఞాన శాస్త్ర పురోగతి యుద్ధాలకు అశాంతికి దారితీసేది కాదు అని మాస్టర్ గారు చెప్తున్నారు. అంటే మనం కుంభయోగంలోకి వచ్చేసాం కదా, అంటే ఇంకా కుంభయోగంలోకి మనం పూర్తిగా రాలేదు. ఎంతవరకు కుంభయోగం చైతన్యం మన మీద పనిచేస్తుందో అంటే అంతరిక్ష విజ్ఞానం, అంతరిక్షంలోకి మానవుడు వెళ్ళడము, సాటిలైట్స్ పంపించడము, మిగతా గ్రహాల మీద చంద్రుడి మీద కాలు పెట్టడము, ఆ గ్రహాల గురించి తెలుసుకోవాలనేటటువంటి ఒక పరిశోధన ప్రారంభించడము, అంతరిక్షం తాలూకు పరిశోధనలోకి వెళ్ళేంత వరకు మాత్రమే, అంతవరకు మాత్రమే ఈ కుంభ చైతన్యం అనేది పనిచేస్తుంది. కానీ నిజమైన కుంభ చైతన్యం పనిచేస్తే వాడు ప్రకృతిని డిస్ట్రాయ్ చేయడు, ప్రకృతిని విధ్వంసం చేయడు, ప్రకృతిని జయించేవనేటటువంటి ఒక భావన వాళ్ళలో కలగదు. తన వైజ్ఞానిక పురోగతితో మానవ వినాశనాన్ని యుద్ధాల పేరున వాడు కోరుకోడు సుమా అని చెప్తున్నారు. ఒక దేశం మీద యుద్ధం చేస్తుంది, అణుబాంబులు ప్రయోగం చేస్తుంది, మోస్ట్ సాఫిస్టికేటెడ్ వెపన్స్ ప్రయోగం చేసి ఒకే స్ట్రోక్లో కొన్ని వేల మందిని చంపగలుగుతున్నది అనేటటువంటి విజ్ఞానం ఏదైతే ఉందో ఆ విజ్ఞానం వెరితలలు వేయడం అనేటటువంటిది పక్కన ఎప్పుడు కూడా ఉంటుంది. అది మనుషులోనే రాగద్వేషాలకు సంబంధించినటువంటి వైజ్ఞానిక పురోగతి. ఇది ఒక దేశం మీద ఒక దేశానికి ఆధిపత్యం కానీ, ఒక దేశం అంటే ఇంకో దేశానికి పడకపోవటం కానీ, ఒక దేశం అంటే ఇంకో దేశానికి అసూయ కానీ, ద్వేషం కానీ, ఇలాంటి ప్రిమిటివ్ క్వాలిటీస్ ఉన్నప్పుడు వైజ్ఞానికంగా ఎంత పురోగతి చెందినప్పటికీ కూడా అది మానవ వినాశనానికి దారితీస్తుంది తప్ప మానవ కళ్యాణానికి దారితీయదు. అందువల్ల మనం కుంభయుగంలోకి ప్రవేశించినప్పుడు కూడా పూర్తిగా ప్రవేశించినట్టు కాదు సుమా అని మాస్టర్ గారు ఇక్కడ చెప్తున్నారు. మళ్ళీ వచ్చే క్లాస్లో మరికొంత మనం చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహిషా గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.